भगवान बाबा वारी दिव्य अनुग्रह तो श्रीकाकुलम जिला राजम जोन संतकविटी मंडलम बिल्लानी ग्रामंलो 190वा भजन मंडली स्वामी वारी नूतन मंदिर प्रारंभोत्सव अंगरंग वैभवंगा जरिगिंदी। कार्यक्रमानिकि राष्ट्र सत्यसाई संस्थलु अध्यक्षुलु आर लक्ष्मणराव, जिल्ला अध्यक्षुलु जी रमणबाबू, राष्ट्र ऐटी इंचार्जी किशोर, राष्ट्र स्पिरिचुअल इंचार्जी प्रसाद, जिला ऐटी इंचार्जी हैमावती, जिला बाल विकास इंचार्जी अरुण, जोनल कन्वीनर सत्यनारायण, वैजाग् सेवादल इंचार्जी राघवराव, जिला स्पिरिचुअल इंचार्जी मूर्ति पाल्गोन्नारु। 3000 मंदी ग्रामंलो महानारायण सेवा कार्यक्रमानि आ भजन मंडली भक्तुलु अंदरू कलिसि अंदजेशारु। శ్రీడీ బాబాను చూసిన వ్యక్తులు స్వామి దగ్గరికి ఆ రోజుల్లో వచ్చారు. స్వామి చిన్నతనం వచ్చి, స్వామి ఈ శిరిడీ సంస్థానం మీరే కదా, రెండు కలిపేయండి అన్నారు. లేదు లేదు, శిరిడీ శిరిడీలాగా ఉంటుంది, అదొక మరొక కాశీ అవుతుంది, పుట్టపర్తి పుట్టపర్తిలాగా ఉంటుంది, ఇది మరొక కాశీ అవుతుంది అన్నారు స్వామి. ఈనాడు మనం శిరిడీ వెళ్తే 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ తీస్తే మన ఒక్క నిమిషం కూడా నిలబెట్టనేవారు. అలాగా సరే, కనీసం సమాధి దగ్గర 3 నిమిషాలు కూడా మనం ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా రాజం జోన్లో 190వ భజన మండలిగా బిల్లాని గ్రామంలో స్వామివారి నూతన మందిరం సాయి శృతి మందిరం పేరుండి స్వామివారి ప్రారంభోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సత్యసాయి సంస్థల అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జి రమణబాబు గారు, రాష్ట్ర ఐటీ ఇన్ఛార్జ్ శ్రీ కిషోర్ గారు, రాష్ట్ర స్పిరిచువల్ ఇన్ఛార్జ్ పడాల ప్రసాద్ గారు, వైజాగ్ డిస్ట్రిక్ట్ సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ రాఘవరావు గారు, జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ శ్రీమతి హైమావతి గారు, జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జ్ శ్రీమతి అరుణ్ గారు, జోనల్ కన్వీనర్ సత్యనారాయణ గారు, అలాగే రాజం జోన్, శ్రీకాకుళం జోన్, పాలకొండ జోన్లో ఉండే సమితి భజన మండలి కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, జోనల్ పదాధికారులు, సాయి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే 2000 మందికి నారాయణ సేవ కూడా ఆ భజన మండలి భక్తులు జరిపించారు. జై సాయిరామ్.